మిత్రులారా ఇది లీగల్ నోటీస్ ఇప్పుడే మీరు చూసారు కదా మొత్తం మీద అందింది ఇలాంటి లీగల్ నోటీసులు రెగ్యులర్గా నాకు ఎందుకు వస్తున్నాయి అంటే చాలామందికి తెలియకపోవచ్చు నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎందుకు అంటే ఒకే ఒక్క రీజన్ అప్పుడే పుట్టిన పసిపాప లాంటి తెలంగాణ మీద గుజరాత్ కుట్రనో ఢిల్లీ ఓడి కన్నో ఇక్కడ తెలంగాణ బానిసల ద్వారా రాజకీయం ద్వారా ఆడుతున్న కుట్రల్ని తిప్పికొట్టడంలో ఆకిల రెడ్డి సఫలీకృతమవుతుందనే బాధతో పంపిస్తున్నటువంటి నోటీసులు తప్ప వాళ్ళు బాధపడి పంపిన నోటీసులు కాదు మిత్రమా ఇకపోతే ఈ నోటీసుల సంగతి ఆఖిల శ్రీనివాసరెడ్డి అంటే నేను లీగల్గా ఉంటాడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో నేను రాజ్యాంగాన్ని గౌరవించే బిడ్డగా ఖచ్చితంగా లీగల్గానే ఎదుర్కొంటా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ లీగల్ నోటీసులే కాదు గూండాలు రౌడీలు వాళ్ళ అంచర్లు వచ్చి ఈ గొంతు ఘోషణ ఆక్ల శ్రీనివాసరెడ్డి తెలంగాణ సంక్షేమం కోసం నిలబడతాడు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి లీగల్ నోటీసులతోటి ఆకల శ్రీనివాసరెడ్డిని భయపట్టించలేరు సింగ్ బై నీ కింద పనిచేసినట్టు అంటే ఆయనతోటి నువ్వు నాకు నోటీస్ పంపించినట్టున్నావు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను ఎప్పుడు లీగల్గానే ఉంటాను కాబట్టి లీగల్గానే నేను ఎదుర్కొంటా నాకు ఈ లీగల్ నోటీసులు కొత్త కాదు కానీ నువ్వు చేస్తున్న కుట్రలు రామగుండం ప్రజలకు చెప్పడంలో నేను ఖచ్చితంగా కొత్త కొత్తగానే వస్తా నేను కోరికంటి చందర్ని కాదు నీ వేసే డ్రామాలు కుట్రలు ఆయన మీద పార్తే ఏమో కానీ రెడ్డి మీద పారయ్యి రెడ్డి డే ఫస్ట్ నుంచి ఉద్యమాలని వచ్చినట్టు బిడ్డ ఉద్యమాలలో దెబ్బలు తిని ఆశా కాదు మకన్ సింగ్ బాయ్ నీకు దెబ్బలు అంటే తెలియకపోవచ్చు భయంకరమైనటువంటి దెబ్బలు సావు దెబ్బలు తిని సావు దెబ్బలు తిని ఒక్కొక్క దెబ్బకి జై తెలంగాణ అన్న బిడ్డని అవ్వాయి అన్లే జై తెలంగాణ అన్న బిడ్డని నేను గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇలాంటి లీగల్ నోటీసులు నా కొత్తం కాదు నా మీద జరిగే దాడులు నా కొత్తం కాదు నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎంతగా నిలబడడం అనేదే నాకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఊపునిస్తుంది నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మిత్రమా ఖచ్చితంగా మీ లీగల్కి నోటీస్కి రిప్లై ఇస్తా అట్లాగే రామగుండంలో మీరు చేస్తున్న కుట్రల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజల ముందు నిలబెడతా ఈ రామగుండమే కాదు తెలంగాణ మొత్తంలో బీజేపీ కాంగ్రెస్లు ఆడుతున్న డ్రామాల్ని అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్న దుర్మార్గుల చరిత్రను కూడా ఒక్కొక్కటి బయట పెడితే అట్లా టెన్షన్